కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము. దావీదు కీర్తన. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేస్తున్న అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందననుకుంటుని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు, కావున నీ దర్శన కాలమందు భయభక్తులు గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను, నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదువు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధిజ్ఞానము లేని గురుము వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవాయందు నమ్మిక ఉంచువానని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానం చేయండి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి, పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి, ఆయనను గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించచ్చు ఉన్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిన ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగిన సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలెను. ఆయన మాట సెలవేయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తనున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనాబలం చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామనందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది.
ఆయనే మనకు సహాయమును మనకు కేయడము నై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము. దావీదు కీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించదురు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖముల నడును లజ్జింపకపోయాను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి. ఆయన ఎందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవలేదు. సింహ పిల్లలు లేమిగలవని ఆకలి గునను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా ఎందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుగును, కపటమైన మాటలు పలుకుండా నీ కదవులను కాచుకునము. కీడి చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వింటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒక్కి ఉన్నవి. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించను, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వాని విడిపించును. ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒకటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు దొచ్చిన వారిలో ఎవరినూ అపరాధులుగా ఎంచబడరు. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము. దావీదు కీర్తన. యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడము, నాతో పోరాడు వారితో పోరాడము. కేడమును డాలును పట్టుకుని నా సహాయమునికై లేచి నిలవము. ఏటి దూసి నన్ను తరుమవారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగుగాక. నాకు కీడు చేయాలని ఆలోచించేవారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక, వారు గాలి కొట్టుకుని పోవు పొట్టువలే నందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటి అయి జోరుడుగా నుండునుగాక. నన్ను పట్టుకుని వలనని వారు నిర్నిమిత్తమగా గుంటలో తమ వలనుడిరి. నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట తవ్వరి. వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక, తాను వడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవాయందు నేను హర్షించదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించదును. అప్పుడు యెహోవా నీ వంటివాడు ఎవడు? మించిన బలము గలవారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించేవాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనను. కూట సాక్షులు లేచుచున్నారు, నేను ఎరుగని సంగతులను గురించి నన్ను అడుగుచున్నారు. మేలును ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుని, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చినది. అతడు నాకు చెలికాడైనట్టు సహోదరుడైనట్టును,
నేను నడుచుకుంటుని తన తల్లి మృతి నుండిన దుఃఖ వస్త్రములు ధరించువాని వలె కృంగుచుంటిని. నేను కూలి ఉండి చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులను నేను ఎరగని వారిను నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందుకాలమునందు దోషన్నలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చొచ్చు ఊరుకుందువు. వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము, నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపుము. అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతించదను, బహు జనులలో నిన్ను స్తుతించదను. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గుర్చి సంతోషింపనీయకము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించే వారిని కన్నుగీటనీయకము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనిచ్చున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వారి సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా. మౌనముగా నుండకము. నా ప్రభువా, నాకు దూరముగా నుండకము. నాకు న్యాయం తీర్చుటకు మేలుకొనము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లేము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందరుగాక. ఆహా, మా ఆశ తీరను అని మనస్సులో వారు అనుకొనకపోవుదురుగాక. వారిని మృంగివేసితమని వారు చెప్పుకొనక ఇందురుగాక. నా అపాయమును చూచి సంతోషించే వారందరూ అవమానం నందురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడి వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించేవారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గుర్చియు నీ కీర్తిని గుర్చియు దినవెల్ల సల్లాపము చేయను. కీర్తనల గ్రంథము 36వ కీర్తన, దావీదు కీర్తన. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వారి దోషము బయలుపడి అసహ్యముగా కనపడే వరకు అది వారి దృష్టి ఎదుట వారి ముఖస్థుతి చేయుచున్నది. వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచం మీదనే పాప యోచనలు యోచించను. వాడు కాని నడతలు నడుచును. చెడుతనము వానికి అసహ్యం కాదు. యెహోవా, నీ కృప ఆకాశము నడుచున్నది. నీ సత్యసంధత్వము అంతరిక్షము నడుచున్నది. నీ నీతి దేవుని పర్వతముతో సమానము. నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించేవాడు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచు ఉన్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి రాగించుచున్నావు. నీ యొద్ద జీవం పూట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదకి రానియకుము. భక్తిహీనుల చేతిని నన్ను పాదతొలనీయకుము. అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు. లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము, దావీదు కీర్తన. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము. దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయము. దేశమందు నివసించి సత్యమును అనుసరించము. యెహోవాను బట్టి సంతోషించము. ఆయనని హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకునుము. ఆయనని కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనము.
తన మార్గమును వర్తిల్లవాని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. కోపం మానము ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము అది కీడుకే కారణము. కీడు చేయవారు నిర్మూలనమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. దీనిలో భూమిని స్వతంత్రించుకుందురు. బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభు చూచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించి వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కుపెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడును. నీతిమంతులకు కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్యము సదాకాలం నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినముల్లో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోదురు. యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలి ఎందురు. అది కనబడకపోనట్లు వారు పొగవలే కనబడకపోదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు. నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మమిత్రులు. యెహోవా ఆశీర్వాదము నందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. ఆయన శపించిన వారు నిర్మూలన మగుదురు. ఒక నిన్నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడినై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడుట గాని, వారి సంతానం భిక్షమిత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటన్నిటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనులు సంతానం నిర్మూలన మగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించదురు. నీతిమంతుల నోరు జ్ఞానమును గుర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో నున్నది, వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతుడు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన మార్గమును అనుసరించము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలనము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుడుట నేను చూచింటిని. అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను. నేను వెదకితిని గాని వాడు కనబడకపోయాను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడము. సమాధానపరచువారి సంతతి నిలచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలనమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దొరకము. యెహోవా వారికి సహాయుడే వారిని రక్షించును. వారు యెహోవా శరణుదొచ్చి ఉన్నారు గనక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము. దావీదు కీర్తన. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నావు, నీ చేయి నా మీద భారముగా నున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మొయ్యలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను.
దీని వల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచు ఉన్నాను. నా నడుము తాపంతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సమస్యని బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయించున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకునిచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టియు తప్పిపోయాను. నా స్నేహితులను, నా చెలికండ్రును, నా తెగులు చుచ్చి ఎడమగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచు ఉన్నారు. నా ప్రాణం తీయచుచ్చువారు పురులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయ చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమల్ల కప్టోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను, మగవాడనైనట్టు నోరు తెరచుటమా అని తిని నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా కాలు జారిని ఎడల వారు నా మీద అతిశయపడదురని నేను అనుకునిచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చదువు, నన్ను బట్టి వారు సంతోషించక పోదురుగాక. నేను పడదో ఉన్నట్లున్నాను, నా మనోదుఖము నన్నెన్నడూ విడవదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపము గురించి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిర్హేతకముగా నన్ను ద్వేషించేవారు అనేకులు. మేలును ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందున వారు నాకు శత్రువులయ్యరి. యెహోవా, నన్ను విడవకుము, నా దేవా నాకు దూరముగా నుండకుము, రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమును త్వరగా రమ్ము. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము. దావీదు కీర్తన. నా నాలుకతో పాపము చేయకుండాట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. నేనేమీయో మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గురించి అయినను పలుకుక నేను మౌనముగా నుంటిని. ఆయనను నా విచారము అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. యెహోవా, నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కూర్చున్నాను. నా దినముల పరిమాణము నీవు మెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుతురు, వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందను, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమలన్నింటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాన్ని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషమును బట్టి నీవు మనుష్యులను గద్దెములతో శిక్షించినప్పుడు చిమ్మెట్టుకుట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెరగొట్టదు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపము, నా మొరక చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును, నా పితరులందరి వలె నేను పరవాసనై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేక పోక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము. దావీదు కీర్తన. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర్ర ఆలకించును. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను.
అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములు తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఇంట జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్న అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరటలేదు. నీవు నాకు చెవులు నిర్మించున్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో నున్నది. నా పెదవులు మూసుకునక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండట్లేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడూ నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రము. నా ప్రాణం తీటిగా యత్నించువారు సిగ్గుపడి భక్తుగా భ్రమసిందురుగాక. నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్ళింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయం పొందుదురుగాక. నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభు నన్ను తలంచుకునిచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యం చేయకము. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము. దావీదు కీర్తన. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాల ముందు యెహోవాని తప్పించును. యెహోవాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువులు ఇచ్చుకు నీవు వారిని అప్పగింపవు. రోగశయ మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలుగ్గా నీవే వాని స్వస్థపరచుదు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు ఆడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోను అని చెప్పుకొనిచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనిచున్నది. వాడు బయలువెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింప చేయవరనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచూ ఉన్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనిచున్నారు. నేను నమ్ముకుని నా భీతుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తనుట్టుగా తన మడమనెత్తను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము. అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచు ఉన్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు.
ఇజ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. కీర్తనల గ్రంథము ద్వితీయ ఖండము ద్వితీయ స్కందము 42వ అధ్యాయము కోరహు కుమారుల కీర్తన. దుప్పి నీతి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నా కన్నపానములాయను. జనసమూహముతో పండుగ చేయించిన సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహముల ధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారియున్నవి. ఆయనను పగటివేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరచిన్నావు, శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనే సంచరింపవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నామికులు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తుతించదను. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము. దేవా, నాకు న్యాయం తీర్చము, భక్తి లేని జనంతో నా పక్షమును వ్యాజ్యమాడము. కపటము కలిగి దౌర్జన్యం చేయవారి చేతుల నుండి నీవు నన్ను విడిపించదువు. నీవు నాకు దుర్గమైన దేవుడువు, నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనే సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేర్చేయము, అవి నాకు త్రోవచూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీవు నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం నందుకు నాకు ఆనంద సంతోషములు కలిగించే దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించచ్చు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము కోరహు కుమారుల కీర్తన. దేవా, పూర్వకాలమున మా పితృల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవిలార వినియున్నాము. మా పితృలు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితృలను నాటితివి. జనములను నిర్మూలనము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోనలేదు, వారి బాహు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివు గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలుగు చేసను. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగును ఆజ్ఞాపించము.
నీ వలన మా విరోధులను అణచివేయదుము. నీ నామం వలననే మా మీదకి లేచి వారిని మేము త్రొక్కివేయదుము. నేను నా వింటిని నమ్ముకొనను. నా కత్తియు నన్ను రక్షింపజాలదు. నా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించేవాడవు నీవే. మమ్మను ద్వేషించి వారిని సిగ్గుపరచేవాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఉన్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరకి ఉన్నావు. శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మను ద్వేషించి వారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకొనిచ్చున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్యజనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదంగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. అన్యజనుల్లో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించి వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా నామమును తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు. గడాంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు. మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున నిన్ను బట్టి దినమల్లా మేము వధించబడుచున్నాము. వలకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనము, నీవేళ నిద్రించుచున్నావు. లెమ్ము నిత్యము మమ్మను విడనాడకము. లెమ్ము నిత్యము మమ్మను విడనాడకము. నీ ముఖమును నీవేళ మరుగుపరుచున్నావు. మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరిచి ఉన్నావు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది. మా శరీరము నేలను పట్టి ఉన్నది. మా సహాయమునకు లేము. నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము. కోరహు కుమారుల కీర్తన. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గురించి రచించిన దానిని పలికదను. నా నాలుక త్వరగా వ్రాయవానికి కలవలేనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావు. నీ పెదవుల మీద దయారాసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సూర్యుడు నీ కత్తె మలను కట్టుకునుము. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకునుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తం భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడగలవి ప్రజలు నీ చేత కూనుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవ, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీటిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించున్నాడు. నీ వస్త్రములెల్లా గోపురసం వాసనే, అగరు వాసనే, లవంగ పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరుల్లో తంతివాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓపిరు అపరంజితో అలంకరించుకుని నీ కుడిపారసున నిలచుచున్నది. కుమారి, ఆలకించుము, ఆలోచించుము, చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడి నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు.
అంతఃపురంలో నుండు రాజకుమార్తె కేవలం మహిమ కలది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేస్తున్నది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునందుకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ వద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరులో ప్రవేశించున్నారు. నీ పితృలకు ప్రతిగా నీకు కుమారులుందరు. భూమి అంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు. తరములన్నింటినో నీ నామము జ్ఞాపకముడినట్లు నేను చేయుదురు. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము. కోరహ కుమారుల కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గముననై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పునందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమును దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపింపగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి. ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. వెల్లు వేర్చువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధరథమును అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఊరుకుండి నేనే దేవుడనని తెలుసుకునడి. అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును. భూమి మీద నేను మహోన్నతుడ నగుదును. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము. కోరహు కీర్తన. కోరహ కుమారుల కీర్తన. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజే ఉన్నాడు. ఆయన జనులను మనకు లోబర్చును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను, ఘోరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి, దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి. ఆయన మహోన్నతుడు. ఆయన కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము. కోరహ కుమారుల కీర్తన. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును, బహుకీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారి అచ్చట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారికి పుట్టెను. తూర్పుగాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులుగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతి వగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచున్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడిచేయి నీతితో నిండి ఉన్నది.
నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుతురుగాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు, దాని చుట్టూ సంచరించుడి, దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము. కోరహు కుమారుల కీర్తన. సర్వజనులారా ఆలకించడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడించే వియోగుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గుర్చినదై ఉండును. గూఢార్థం గల దానికి నేను చెవియొగ్గెదను, సీతారా తీసుకుని నా మరుగు మాట బయలుపరచదును. నా కొరకు కొంచెంవారి దోష కృత్యములు నన్ను చుట్టుకునేటప్పుడు ఆపత్కాలంలో నేను ఎలా భయపడవలను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారమును బట్టి, తమ ధన విస్తారతను బట్టి పొగట్టుకుని వారికి నేను ఎలా భయపడవలను? ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరిని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సరిదని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది అన్నిటికీ తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదులను సంగతి అతనికి కనపడకుండా పోదు. మూర్ఖులను పసుప్రాయలను ఏకంగా నశించరు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు, తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందరు. తమ భూములకు తమ పేళ్లు పెట్టుకుందరు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు. వాడు నశించే మృగములను పోలినవాడు. స్వాత్సేయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించే వారికి ఇదే గతి. వారు పాతాళంలో మందగా కూర్చబడదురు, మరణం వారికి కాపరియ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళంలో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోనప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటవని మనుష్యులు నిన్ను స్తుతించినను. తన జీవిత కాలం ఒకడు తను పొగట్టుకునేనను. అతడు తన పితరుల తరమునకు చేరవలను. వారు మరి ఎన్నడను వెలుగు చూడరు. ఘనత నుండి ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము. ఆసాఫ్ కీర్తన. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించున్నాడు. మన దేవుడు వేయించేయుచున్నాడు, ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలి అర్పణం చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యొక్కకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్తి ఉన్నాడు, ఆకాశం ఆయన నీతిని తెలియచేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించడి. ఇజ్రాయేలు ఆలకింపము, నేను దేవుడును నీ దేవుడును, నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించట్లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడినైనను, నీ మందలో నుండి పొట్టాడినైనను నేను తీసుకొనను.
అడమరుగులనియు ఈ కొండల మీద పశువులనియు నావే కదా. కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును. పొలంలోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకములు దాని సంపూర్ణతయు నావే. నేను ఆకలిగా ఉన్నను నీతో చెప్పను. వృషభములు మాంసము నేను తిందిన, పొట్టేళ్ల రక్తము త్రాగుదిన. దేవునికి స్తుతి యాగం చేయము, మహోన్నతునికి నీ మొరపాటు చెల్లించము. ఆపత్కాలం నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదువు. భక్తిహీనులతో దేవుని ఇంట సెలవు చేస్తున్నాడు. నా కట్టడలు వివరించటకు నీకేమి పని? నా నిబంధన దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదువు. నీవు దొంగలను చూచినప్పుడు వారితో ఏకీభవించదువు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసదువు. కీడు చేయవలనని నీవు నోరు తెరచున్నావు. నీ నాలుక కపటం కల్పించున్నది. నీవు కూర్చుని నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనమై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటేవి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకొనిడి. లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయదును. తప్పించేవాడెవడను లేకపోవను. స్తుత్యాగం అర్పించేవాడు నన్ను మహింపరచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కరుపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.